అందరికి నమస్కారం. ముందుగా ఇంత పెద్ద ఘన విజయం ఇచ్చిన తెలుగు సినీ ప్రేక్షకులకు, సూపర్ స్టార్ అభిమానులందరికీ నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కొంచెం బోరింగ్ స్పీచ్ అయినా భరించాలి, ఎందుకంటే చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను ముందుగా ఈ సినిమా ఫస్ట్ నుంచి నా వెన్నంటే ఉన్న మా దానయ్య గారికి ఎక్కడ రాజీ పడకుండా, నా కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిల్మ్ ఇది, చాలా ఎక్కువ రోజులు కూడా పట్టింది, అయినా ఏ రోజు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దని లాస్ట్ షెడ్యూల్లో కూడా ఇంకొంచెం ఖర్చు ఎక్కువైనా సరే, అంటే బాగా ఖర్చు అయిన ఎపిసోడ్స్ అన్ని లాస్ట్ షెడ్యూల్లో పడ్డాయి, ఫారిన్ సాంగ్ కానీ వచ్చాడే స్వామి, అప్పుడు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా సరికి బడ్జెట్ ఎంతైంది అనకుండా చివరిలో మాకంటే ఎక్కువ ఎగ్జైట్మెంట్తో అంత ఎనర్జీతో ఉన్నారు. నిజంగా ఆయన లేకపోతే భరత్ నేను మాత్రం ఇంత అందంగా రాదు. దానయ్య గారు, యూఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండస్ట్రీ, మీరు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సార్. అండ్ మహేష్ గారి కోఆపరేషను నాది శ్రీమంతుడి నుంచి అసోసియేషన్ ఆయనతో, అంటే మంచి కథ రాసుకుంటే ఇంకా ఆ తర్వాత పని అయిపోయినట్టు నాకు మ్యాక్సిమం పని, ఎందుకంటే అలాంటి యాక్టర్ ఉన్నారన్న ధైర్యం, ఎప్పుడు చాలా ధైర్యంగా ఉంటాను నేను. ఎంత గొప్ప సీన్ రాసుకున్నా సరే మార్నింగ్ వెళ్ళి షూట్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం తెలిసిపోతుంది మనం రాసుకున్న దానికంటే చాలా బాగా వచ్చిందని. సో అలాంటి యాక్టర్ని యాక్షన్ అని చెప్పటం నిజంగా ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ ఆల్వేస్. సార్, హ్యాట్రిక్ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మహేష్ గారు. అండ్ ఇక మా దేవి గారి గురించి, ఎప్పుడు నేను సిట్యుయేషన్ చెప్తే నాకంటే బాగా ఎగ్జైట్ అయ్యి నేను ఇంకెంత లౌడ్గా చెప్పాలి, మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ కొంచెం గట్టిగా కట్ చెప్తాను, దేవి గారికి మాత్రం చాలా నీరసంగా చాలా డల్గా చెప్తాను, ఎందుకంటే నాకంటే ఎక్కువ ఎమోట్ అవుతారు సినిమా కట్ చెప్పినప్పుడు. ఈ కట్ చెప్పంగానే ఫస్ట్ థీమ్ సాంగ్ ఇచ్చారు. అండ్ దట్స్ నేను నా సినిమాల్లో అన్నిటిలోకి అదే బెస్ట్ సాంగ్ అది ఇప్పటివరకు. దేవి, థ్యాంక్ యూ దేవి గారు, ఇలాంటి సౌండ్ ఇచ్చి భర్త నేను ఇంత అందంగా చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మా రామ్జోగి గారు, నేను నాతో పోటీ పడి ఇప్పుడు సినిమాలో సాహిత్యం నా మాట కంటే ఆయన పాట ఎక్కువ బాగుంటుంది ఎప్పుడు, మీరు ఇలాగే నాకు ఇంకా మంచి మంచి పాటలు రాయాలి, నేను మీతో ఇంకా పోటీ పడాలి నేను. థ్యాంక్ యూ రామ్జోగి గారు. అండ్ ఫస్ట్ ఈ సినిమా అనుకున్నప్పుడు ఒక పొలిటికల్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఎలాంటి స్క్రిప్ట్ అనుకున్నప్పుడు మై ఫ్రెండ్ శ్రీహర్, నాను వన్ ఆఫ్ ది మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఇన్ ది ఇండస్ట్రీ, మై లాంగ్ టైమ్ డియర్ ఫ్రెండ్, ఆయనకి మహేష్ బాబు గారు అంటే చాలా స్పెషల్ ఇంట్రెస్ట్. ఆయనకి కృష్ణ గారి వీరాభిమాని, మహేష్ బాబు గారికి ఇంకా వీరాభిమాని. ఆయన అతను ఏ కథ రాసుకున్నా సరే మహేష్ బాబు గారిని మనసులో పెట్టుకొని అనుకుంటారు, ఆ తర్వాత వేరే వాళ్ళకి చెప్తాడు అతను, అంటే అలాంటి యాక్టర్ని దృష్టిలో పెట్టుకుంటే మంచి కథ రాయొచ్చని. ఆయన మహేష్ గారు సీఎం అయితే బాగుంటుంది అనే ఐడియా అయింది నాకు. నాకు ఆ ఐడియా తను ఊహించుకున్న విధానం నాకు చాలా బాగా నచ్చిన ఐడియా. థ్యాంక్ యూ హరి, నాకు తెలుసు నువ్వు ఎంత కష్టపడ్డావు ఈ కథ కోసం, ఇలాంటి కథని నాకు ఇచ్చి మా వెన్నంటే ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇలాంటి స్క్రిప్ట్స్ ఎన్నో మనం కలిసి పనిచేయాలి, లాంగ్ వే టు గో, ఇంకా పెద్ద పెద్ద కథలు రాయాలని కోరుకుంటున్నాను నేను ఇంకా. అండ్ మా డైరెక్షన్ టీమ్ త్రివేది, చైతన్య, శ్రావణ్, శ్రీను, గణ, శేషు, మళ్ళీ వీళ్ళు ఎలా పనిచేశారంటే ఈ సినిమాకి నాకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వీళ్ళ వలన. జనరల్గా డైరెక్టర్ అంటే ఆయన చెప్పింది చేసుకుని వెళ్ళిపోతారు, వీళ్ళు అసలు నేను చెప్పింది చేయరు అసలు వీళ్ళు. వాళ్ళ లోపల అన్నీ అనేసుకొని, అంటే సరే మన అంటే మమ్మల్ని పెట్టుకుంది వాళ్ళు సారు ఏది తప్పు చెప్పాలి ధైర్యంగా, ఇంక్లూడింగ్ ప్రజ్వల్ వాడు ఫస్ట్ సినిమా ఇది, నేను పొసాని గారి దగ్గర పనిచేశాను, వాడు నా దగ్గర పనిచేశాడు, ఎందుకంటే బెస్ట్ రౌండ్ ఆఫ్ ఉండదు. వాడు కూడా నాకు అందరూ ఎవరు మొహమాట పడకుండా సెట్లో ఇలా చేస్తే బాగుంటుంది మానిటర్ దగ్గర, సీన్లు ఏమన్నా ఒక డైలాగ్ ఓవర్ డోస్ అయితే ఇలా ఉంటే బాగుండు అని చెప్పి, అంటే ఇలాంటి టీం చాలా రేర్ ఉంటాం. ఎంత ధైర్యంగా అంటే నాకు కూడా ఒక షెడ్యూల్ తర్వాత ముందు వీళ్ళని సాటిస్ఫై చేయాలనే భయం స్టార్ట్ అయింది నాకు. థ్యాంక్ యూ
నా అసోసియేట్స్ అనాలా, మై క్రియేటివ్ టీమ్ అనాలా, లేకపోతే నా డ్రీమ్ టీమ్ అనాలో, మీరు ఇలాగే పనిచేయాలి, మీరు నా పక్కనే ఉండాలి, మీరు త్వరగా డైరెక్టర్లు అయిపోతే నాకు టెన్షన్. నీ సినిమాలో నాకు పెద్ద పెద్ద యాక్టర్స్ అందరికీ యాక్షన్ చెప్పే అవకాశం దొరికింది, ముఖ్యంగా మా గురు పోసాని కృష్ణములు గారికి. అంటే నేను ఆయన దగ్గర నేను ఓనమాలు రాసుకున్నాను, అంటే డైలాగులు ఎలా రాయాలి, కథ ఎలా రాయాలి, ఎమోషనల్ సీన్స్ ఎలా కన్సీవ్ చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నాను నేను. ఒక డైలాగ్ రాసి ఆయన దగ్గరికి, ఆయన ఫ్లోలో మాకు నేను అసిస్టెంట్గా ఉన్నప్పుడు సీన్ చెప్పేసేవాళ్ళు నైట్, అలా ఫ్లోలో మొత్తం సీన్ వచ్చేసేది ఆయనకి, మేము రికార్డ్ చేసుకుని వెళ్ళి మేము రాయాలి. సో ఎక్కడన్నా ఒకటి రెండు ముక్కలు మేము యాడ్ చేసి ఆయనకి సీన్ పంపించేవాళ్ళం. మేము రాసిన ముక్క ఒకటి ఉంటే బాగుండు ఫైనల్ సీన్లో అనే ఆశ ఏరుకునేవాళ్ళం, ఎక్కడో అమ్మ ఈ ఒక చిన్న ముక్క ఉందని. అలాంటి ఆయనకి నేను రాసిన లైన్స్తో ఆయన డైలాగ్ చెప్పించాను నేను ఈ సినిమాలో. దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ మోయ, థ్యాంక్ యూ. ఈ సినిమాలో నాకు నేను రాసిన మాటలు చెప్పటం నువ్వు, జీవ గారు, అజయ్ గారు, అంటే ప్రకాష్ రాజు గారు, శరత్ కుమార్ గారు, జయలలిత గారు, రజిత గారు, మీరందరూ ఇలాంటి యాక్టర్స్ అందరికి యాక్షన్ చెప్పే అవకాశం దొరికింది నాకు. అండ్ సురేష్ గారు ప్రొడక్షన్ డిజైనర్. అంటే ఫస్ట్ ఈ సినిమాకి నాకు రవికేచంద్రన్ గారు ఆయన రికమెండ్ చేశారు, వెరీ ప్రొఫెషనల్, సాబు గారి దగ్గర పనిచేశారు, నేను చాలా సినిమాలకు పనిచేశాను అన్నప్పుడు సార్ నాకు పెద్దగా పరిచయం లేదు కదా అని టెన్షన్ పడ్డా, చాలా పెద్ద ఫిల్ము, పెద్ద క్యాన్వాస్ అని. బట్ వెంటనే ఆయన చేసిన సినిమాలు చూపించారు నాకు రవిచంద్రన్ గారు, నేను వెంటనే పిలిపించాను. వచ్చి కథ విని ఆల్మోస్ట్ 2016 అక్టోబర్లో నవంబర్లో వచ్చారు అక్కడికి. 2018 మార్చ్ వరకు పనిచేసి అప్పుడు బాంబే వెళ్ళారు ఆయన. అప్పటి వరకు 3-4 సార్లు బాంబే వెళ్ళి ఉంటారు, వేరే సినిమాకి పనిచేయలే. సురేష్ సార్ మీ దగ్గర అంటే ఇంత ప్రొఫెషనల్ టెక్నీషియన్ నేను లైఫ్లో ఎవరిని చూడలేదు. అంటే అతను చేసిన విధానం, అంటే ద రీసెర్చ్ హి డిడ్, చిన్న ఒక మిడిల్ క్లాస్ హౌస్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హౌస్లో కూడా వాళ్ళు చేసే హోంవర్క్, ఆయన టీమ్ గార్గి, అమోల్, మాన్సి, అంటే వాళ్ళు అంటే ఎలా ఉంటారంటే వాళ్ళు రెడీ అయ్యిందాక నేను షార్ట్ పెట్టకూడదు, నేను అంత హార్ష్ వాళ్ళు, మొత్తం అంత పర్ఫెక్ట్గా ఫ్రేమ్ ఫైనల్ చేసి చివరికి ఇస్తేనే మేమందరం అప్పుడు షూటింగ్ స్టార్ట్ అవుతుంది. బట్ ఆన్ స్క్రీన్ చూసిన తర్వాత అందరం అనుకున్నాం మేము, సీ యువర్ వన్ ఆఫ్ ద బెస్ట్, థ్యాంక్ యూ సురేష్ సార్ అండ్ యువర్ టీమ్ గార్గి, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మై డిఓపీస్ రవికే చంద్రన్, తిరు గారితో ఆల్రెడీ పనిచేశాను. అంటే వాళ్ళిద్దరూ అంటే లెజెండరీ టెక్నీషియన్స్, వాళ్ళిద్దరితో పనిచేయటం నాకు ఒక ఎక్స్ట్రాఆర్డినరీ జర్నీ ఈ సినిమాలో. అంటే తెలియనివి ఎన్ని నేర్చుకున్నానంటే, సినిమాకి నేర్చుకుంటాం కానీ ఈ సినిమాలో నేర్చుకుంది చాలా ఎక్కువ ఉంది, రవికచందన్ గారి దగ్గర నుంచి, తిరు గారి దగ్గర నుంచి. అంటే నేను ఒకటి అనుకుంటే వాళ్ళు పొద్దున్నే వచ్చి ఒక బ్లాక్ పెడితే నేను నిజంగా షాక్ అయిపోయాను నేను. అంటే అంత పొలిటికల్ అథెంటిక్గా వాళ్ళు పెడుతుంటే రియల్లీ, అంటే ఇంత మంచి స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత ఇలాంటి విజువల్ కదా యాడ్ అవ్వాల్సిందే అని. థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ తిరు సార్ అండ్ శ్రీకర్ ప్రసాద్ గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియా. అంటే ఆయనతో పనిచేసే అవకాశం ఇంత ఎర్లీకి వస్తానుకోలేదు నేను. ఫస్ట్ స్క్రిప్ట్ అనుకోగానే ఎందుకో అందరికి నేను, మహేష్ గారు, శ్రీకర్ ప్రసాద్ గారు చాలా బాగుంటుంది అనుకున్నప్పుడు నేను ఆయనతో ఫోన్లో మాట్లాడగానే కొంచెం బిజీగా ఉన్నా సరే వెంటనే ఒప్పుకున్నారు సినిమా. జనరల్గా ఆయన అంత బిజీగా ఉన్నప్పుడు ముందు ఆల్రెడీ స్పైడర్ చేస్తున్నాను, మళ్ళీ దానికి ప్యారల్గానే ఉంటుందేమో అని కొంచెం భయపడ్డారు. బట్ మేము ఫోర్స్ చేస్తే ఆయన వెంటనే ఒప్పుకున్నారు. బట్ అంటే ఇంత పెద్ద ఫిల్ము, కొంచెం లెంగ్త్ కూడా ఉంది, బోల్డ్ సీన్స్ ఉన్నాయి, దీన్ని ఎలా ఫస్ట్ కట్ ఎలా ఉంటుందో అని చెప్పి టెన్షన్లో ఉన్నప్పుడు చాలా ధైర్యంగా వచ్చి ఈ సీన్ అవసరం లేదేమో, ఈ సీన్ ఇలా చేయించేమో, అంటే అన్బిలీవబుల్ సార్. అంటే ఎడిటింగ్ వలన సినిమా ఆడుద్ది అని ఫస్ట్ టైం నేర్చుకున్నాను నేను. ఇప్పుడు వింటమే కానీ ఏ ఫిల్మ్ ఈజ్ మేడ్ ఆన్ 2 tables, 1 ఈజ్ ఆన్ రైటింగ్ టేబుల్, ది అదర్ ఈజ్ ఆన్ ఎడిటింగ్ టేబుల్ విన్నానే కానీ, బట్ ఇప్పుడే ప్రాక్టికల్ తెలుసుకున్నాను నేను. ఈ సినిమా సక్సెస్లో సగం కారణం శ్రీకర్ ప్రసాద్ గారు సార్, హానర్ టు వర్క్ విత్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి. అండ్ మై పబ్లిసిటీ టీమ్ అనురాగ్, విశ్వ అండ్ శరత్, ఫస్ట్ నుంచి
ఈ సినిమాకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ కావాలని చెప్పి ఫస్ట్ ఓత్ అంటే ఇలాంటి టర్మ్స్ అన్నీ పెట్టి నన్ను ఇంకా ఇంకా నన్ను ఎగ్జైట్ చేసిన అందరికీ, మేము నిజంగా అంటే ఇంత బజ్ వచ్చిందంటే మీ అంటే మీ ఐడియాస్ కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ నా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ, థ్యాంక్ యూ. అంటే నిజంగా వాళ్ళు నాకు ఫోన్ చేసి సార్ ఇంత బాగుంది, ఊర్ల నుంచి ఇలా ఫోన్లు వస్తున్నాయి, మాకు ఇన్ని టికెట్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయని ఒక టెన్షన్ పెడతా ఉండేవాడిని. బట్ వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఆషామాషి కాదు. డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మిగిలిన క్రూ అంతా, మా ప్రొడక్షన్ మేనేజర్స్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే రాత్రి అంటే ఒక లాస్ట్ వన్ మంత్ అసలు ఎవరం పడుకోలేదు. అసలు సత్యం గారు కానీ, రాజు గారు కానీ, బాల, గిరి అందరూ ఎవరం పడుకోకుండా రాత్రి వాళ్ళు లాస్ట్ వన్ మంత్ కంప్లీట్గా పనిచేసి ఎక్కడో టెన్షను. మహేష్ గారు నేను రోజు టెన్షన్ పెడుతుండేవాళ్ళం అంటే ఒక మంచి సినిమా చేసాము, సరిపోతుంది కదా టైము, అండ్ ఇలాంటి రిలీఫ్ అంటే చాలా పెద్ద కొట్టాలి ఈ సినిమా అని చెప్పి అనుకుంటుండేవాళ్ళం. బట్ మీ అందరి సపోర్ట్ లేకపోతే మాత్రం డెఫినెట్లీ ఇంత బ్లాక్ బస్టర్ అయ్యేది కాదు. ఇంకెవరు నన్ను మర్చిపోయి ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చివరిగా అంటే ముందు ఆల్రెడీ ఒక బ్లాక్ బస్టర్ వచ్చేసింది రంగస్థలం. ముందు అది రంగస్థలం రాగానే సగం టెన్షన్ తగ్గింది నాకు. ఒక బ్లాక్ బస్టర్ స్ట్రీక్ స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఇండస్ట్రీకి అని. మళ్ళీ విదిన్ నో టైం మళ్ళీ ఇంకో పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చిన తెలుగు సినీ ప్రేక్షకులందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మరొకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్.